రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసన సభ్యులు రమేష్ బాబు ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలోని రెండవ వార్డు శాతరాజుపల్లి వార్డులో కౌన్సిలర్ సలీం తెరాస పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండవ వార్డు తెరాస వార్డు కమిటీ అధ్యక్షుడిగా గుడిసె అనిల్ కుమార్, కార్యదర్శిగా వనపర్తి మహేందర్, ఉపాధ్యక్షులుగా కొప్పెర సంతోష్ రెడ్డి, విక్కుర్తి మల్లేశం, యువజన అధ్యక్షుడిగా కొట్టాల కార్తీక్ రెడ్డి, కార్యదర్శిగా శశికుమార్, ఉపాధ్యక్షుడిగా నాగుల సురేష్, మహిళా అధ్యక్షురాలిగా గుడిసె కాంతమ్మ, కార్యదర్శిగా గుడిసె అన్నపూర్ణ, ఉపాధ్యక్షురాలు విక్కుర్తి భవానీ, బీసీ అధ్యక్షుడు విక్కుర్తి సాయి, ఉపాధ్యక్షుడిగా రాచర్ల సత్య, కార్యదర్శి నాగుల శంకర్, మైనార్టీ అధ్యక్షుడిగా ఎండి షబ్బీర్ అలీ, ఉపాధ్యక్షుడిగా ఎండి సయ్య షాజీ, కార్యదర్శిగా ఎండి సల్మాన్, ఎస్సీ అధ్యక్షుడు గుడిసె పురుషోత్తంలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రెండో వార్డు కౌన్సిలర్ సలీం మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని అన్నారు. తెరాస పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, కోఆప్షన్ సభ్యులు కట్కూరి శ్రీనివాస్, ప్రసాదరావు, గుడిసె సదానందం, రేగుల రాజేశము, మేకల శ్రీనివాస్, సతీష్ రెడ్డి, వెంకట్రెడ్డి, మహిళలు, యువకులు పాల్గొన్నారు. మరి పెద్దలు స్థానిక శాసన సభ్యులు మన రమేష్ బాబు గారు ఇక్కడ మన ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోయాల్సిన అవసరం ఉంది. మరి మీ అందరూ కూడా ఇప్పుడు ఏసీ కమిటీ ఏకైక్యంగా ఎన్నుకొని మరి మన అభివృద్ధులు అందరూ సహకారంగా తీసుకొని ముందుకు వెళ్దామని ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ నేను విశాఖపట్నంలో వీలైనటువంటి సాతరాజుపల్లి రెండో వార్డులో ఈరోజు సలీం గారి ఆధ్వర్యంలో మరి రెండో ఒక వార్డు కమిటీ నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ వార్డు కమిటీలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా అనుబంధ కమిటీల అధ్యక్షులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మున్సిపాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ మరి మన నిత్యం ఈ సోషల్ మీడియా ద్వారా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ మనం పోస్ట్ చేస్తే మరి ఏదైతే అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి బీజేపీ కాంగ్రెస్ నాయకులకు ఒక చెప్పబెట్టలాగా మనం అందరం చేసిన అభివృద్ధి పనులు చెప్పుకుంటేనే సరిపోతుంది. మరి వివిధ రకాల పార్టీల నాయకులు ఏదైతే వారు చేయని పనులన్నీ విచిత్రంగా చిత్రీకరించి మరి జనాలను ప్రజలందరినీ ఒక భయాందోళన వాతావరణంలో యువతను చెడుదోవ పట్టే విధంగా వారు ప్రదర్శించబట్టి మనం అందరం కేసీఆర్ గారు మన స్థానిక శాసన సభ్యులు చేసినటువంటి అభివృద్ధి పనులు నిత్యం ప్రజలకు తీసుకెళ్ళి కోరుకుంటూ మరి మరొకసారి ఈ యొక్క వార్డులో కమిటీ అధ్యక్ష కార్యదర్శి అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ ప్రత్యేక జై సలీం గారు కౌన్సిలర్ వారి అధ్యక్షన పుల్కం రాజు గారి గిట్ట అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని యునానిమస్గా అంటే టీఆర్ఎస్ పార్టీ అంటే ఐక్యత, ఐక్యత అంటేనే టీఆర్ఎస్ పార్టీ యునానిమస్గా ఈ బాడీని ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ బాడీ రాబోయే కాలంలో రమేష్ బాబు గారి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని కూడా మన సోషల్ మీడియా ద్వారా కానీ మరి ఇతరత్ర సాధనాల ద్వారా తిప్పికొట్టి మళ్ళీ అధికారం కూడా మనమే చేజిక్కించుకునే తందుకు మనందరం కృషి చేయాలని చెప్పి నూతనంగా ఎన్నికైనటువంటి ఈ బాడీకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. పుష్పల్లిలో రెండో వార్డుల మన కేటీ రామారావు గారి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు, అలాగే మా పెద్దలు ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో రెండో వార్డులో ఈ రోజున టీఆర్ఎస్ పార్టీ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీలో మన మండలి నుంచి వెళ్ళి పుల్కం రాజన్న గారి ఆధ్వర్యంలో, అలాగే వైస్ చైర్మన్ మధురాజన్ సార్ ఆధ్వర్యంలో, ప్రతి ఒక్క కొప్షన్ సీనాన్న గారి ఆధ్వర్యంలో, పీర్భాయ్ ఆధ్వర్యంలో, ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో లేవడం జరిగింది. అలాగే ఈ రెండో వార్డులో యువత పెద్ద ఎత్తున వచ్చి టీఆర్ఎస్ పార్టీ అంటేనే అందరికీ చాలా అభిమానంగా వచ్చి ఏకగ్రీవంగా అందరూ యువకులు కూర్చుండి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇలాగే నా రెండో వార్డు యువకులకు పెద్దలకు అందరికీ ఈ ముందు ముందు కూడా ఇలాగే కలుపుకొని పార్టీని ముందుగా పెద్ద ఎత్తున తీసుకెళ్ళి తీసుకపోవాలని తెలియజేస్తూ, అలాగే మన పెద్దలు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో పనిచేయడం చాలా గొప్ప విషయం. అలాగే మా ఎమ్మెల్యే రమేష్ బాబు గారి గురించి కూడా ఈ రెండో వాడి నుంచి వెళ్ళి వేలలా ఎప్పుడు కృషి చేసుకుంటూ ఆయనని అంచెలంచెలకి ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వార్డు సభ్యులకు మన వార్డు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ సమావేశంకి వచ్చిన పేరు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అలాగే ఈ మెయిన్ కమిటీలో సభ్యతంగా అందరి సమానమే, ఈ పదవులు శాశ్వతం కాదు,
अलागे कांप्रेव अंदर की मन अनिल गारिनी जी अंदर आध्वर्यंलो अनिल गारु कूडा मुंदु मुंदुगा पार्टी की एल्लवेला सेवल अंदजेस्तारनि तेलियजेस्तू ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెమ్మలవాడ పట్టణంలోని శాత్రాయిపల్లి సెకండ్ వార్డులో వార్డు కమిటీని నియమించుకోవడం జరిగింది. ఇందులో నన్ను అధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది. ముందు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్ళి పార్టీని మన ఎమ్మెల్యే రమేశ్వర్ గారి పేరును ముందు నిలబెడతానని చెప్పారు.